జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. కాగా పిల్లలకు పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ప్రత్యేక కోర్టు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. కాగా పిల్లలకు పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆమెను 9 ఏప్రిల్ వరకు ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మోడీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. తనపై తప్పుడు కేసు బనాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైలులో పెడతారేమో కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదు, అప్రూవర్గా మారనని కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ కేసు అని అన్నారు. స్కామ్లో ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, మరో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చారని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, కవితకు మరో 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? అందరూ ఊహించిన విధంగానే కవితను తీహార్ జైలుకి పంపుతూ కోర్టు ఇంతకు ముందే ఆ నిర్ణయం ఉత్తర్వులు వెలువడించడం జరిగింది. మొదటి నుంచి కవిత అరెస్ట్ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కావాలంటూ మొదట 1 వారం రోజులు, తర్వాత 3 రోజులు, మళ్ళీ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కావాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 15 రోజుల పాటు కవితను కస్టడీ కోరడం జరిగింది. అంత ఆ వాదనలను ఇమీడియట్గా కవిత తరఫున న్యాయవాది వచ్చి, కవిత చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి 16 తేదీన, దాన్ని దృష్టిలో పెట్టుకుని టెంపరీ బెయిల్ మంజూరు చేస్తే తన కొడుకు ఎగ్జామ్స్ విషయంలో కవిత హైదరాబాద్ చేరుకొని కొడుకుకి దగ్గరుండి ఆ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ ఎగ్జామ్స్ రాపేయాల్సినటువంటి బాధ్యత తల్లిపై ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్గా నిర్ణయం తీసుకోండి అంటూ కూడా కోర్టుకి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి వెంటనే తీర్పు రిజర్వ్ చేసింది. కేవలం 15 నిమిషాల్లోనే మళ్ళీ కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఒక పక్క పెండింగ్లో ఉంది. ఈడీ కూడా 15 రోజుల పాటు కస్టడీ అడిగినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉంది. రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఇమీడియట్గా రౌజ్ అవెన్యూ కోర్టు కవితను వచ్చే నెల 9 ఏప్రిల్ వరకు కూడా ఈ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నామంటూ కూడా ఇప్పటికే న్యాయవాది ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కూడా నేరుగా కవిత తీహార్ జైలుకి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ప్రతి నిందితుడు అందరినీ కూడా తీహార్ జైలుకి తరలించడం జరిగింది. మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో తీహార్ జైలుకి వెల్కమ్ చెప్తూ సుఖేష్ చంద్రశేఖర్ రాసినటువంటి లేఖ, అంతకుముందు శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, మాగంట శ్రీనివాస రాఘవ, అంతకుముందు ఉన్నటువంటి విజయ్ నయర్, మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్పెషల్ కోర్టు అందరినీ కూడా తీహార్ జైలుకే తరలించింది. తీహార్ జైలుకే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి నిందితుడిని అక్కడే కొన్ని నెలల పాటు బెయిల్ ఇవ్వకుండా వారిని అడ్డుకుంటూ వారి వాస్తవాలన్నీ కూడా ఒప్పుకోవాలంటూ కూడా వారిపైన పదే పదే కస్టడీ తీసుకొని కొంతమంది అప్రూవర్ కిందకి మార్చుకొని కొంతమంది నిందితుల నుంచి మళ్ళీ వారి ఇంటిపైన సోదాలు చేయడము, సొంత గ్రామాలలో సోదాలు చేయడము, మనీష్ సిసోడియా అధికారికంగా కార్యాలయం పైన
సోదాలు చేయడము, అతను కూర్చున్నటువంటి ఛాంబర్లో తనిఖీలు చేయడము, అతను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలోకి సోదాలు నిర్వహించడము. కవిత కూడా రీసెంట్గా అరెస్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి తన సమీప బంధువు ఇంటిపై కూడా సోదాలు చేయడము, ఈ రకంగా వారు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి ఈడీ అధికారులు మూవ్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కవితను జైలుకి పంపిస్తున్నామంటూ కూడా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వచ్చే నెల 9 వరకు కవిత జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నామంటూ కూడా కోర్టు ఆ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. మరి కాసేపట్లో కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టు నుంచి కూడా తీహార్ జైలుకి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కవిత అరెస్టు మొదటి రోజే రాష్ట్రంలో కొంత బీఆర్ఎస్ ఇంపాక్ట్ కనిపించింది. అక్కడక్కడ వచ్చి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేయడము, నిరసన వ్యక్తం చేయడము, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, ఇమీడియట్గా అరవింద్ కేజ్రీవాల్ని సైతం బెయిల్ రిజెక్ట్ చేస్తూ ఉన్నాము, బెయిల్ ఇవ్వలేము అంటూ కూడా ఏదైనా ఉంటే లోయర్ కోర్టులో చూసుకోండి, హయ్యర్ కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో న్యాయస్థానం ఈ రకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి వెంటనే అరవింద్ కేజ్రీవాల్ను అదే రోజు రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించేటప్పుడు ఢిల్లీ రాజధాని ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఇంపాక్ట్ ఉండి క్యాడర్ సంపాదించినటువంటి రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కవిత విషయంలో దేశవ్యాప్తంగా ఎక్కడ ఆందోళన జరగలేదు, కానీ ఒక తెలంగాణలో మాత్రం ఇంకా పార్టీని నమ్ముకొని పార్టీ ఇంకా టికెట్ ఇస్తుందేమో అనే ఒక ఆశతో ఉన్నటువంటి నాయకులు ఈ ఎంపీ ఎన్నికల్లో వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రమే రోడ్డుపైకి వచ్చి కొంతమంది బీఆర్ఎస్ మీ స్టేట్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడము, కొంత ముట్టడి చేసేటువంటి ప్లాన్ చేయడము, కొందరు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడం. ఎందుకంటే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నీ ప్రూవ్ చేయగలగదు అనేది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అన్నీ కూడా ఎప్పటికప్పుడు కోర్టుకి తెలియజేస్తూ ఉన్నారు. స్క్రీన్ షాట్లు, కాల్ డాటాలు, ఆడియో రికార్డింగ్స్, కలిసినటువంటి మీటింగ్ సీసీటీవీ ఫుటేజ్లు, నిందితుల యొక్క స్టేట్మెంట్స్, ఇక్కడ నుంచి కనకారెడ్డి ఆవియేషన్ ఫ్లై అకాడమీ ద్వారా ప్రత్యేక ఫ్లైట్స్ కట్టుకుని కోట్లాది రూపాయలుగా హవాలా డబ్బుని తీసుకెళ్లినటువంటి ఆధారాలు, కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కవిత పైన స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కవిత తప్పు చేసింది అంటూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా భావించారు. టీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఇది చర్చ సాగింది. కవిత ఎన్నికల టైంలో జైలుకి వెళ్తా ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అనుకున్నటువంటి సీట్లు రాకపోవచ్చు, ఎంపీ సీట్ ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ తక్కువ సీట్లు సాధించవచ్చు అంటూ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి సొంత క్యాడర్ నాయకులే దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇతర పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉందంటే కవిత అక్కడ తప్పు చేసింది కాబట్టి ఈడీ అధికారులు సర్చ్ పేరుతో వచ్చి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనేది మాత్రం బీఆర్ఎస్ నాయకుల్లో కొంత అలజడి ఉండేది, కొంత ఆందోళన ఉండేది. అది కాస్త వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్లో పార్టీ మారాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా కోర్టు అయితే ఈ రాజకీయ అంశాలు, పరిణామాలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెడితే కోర్టు డాక్యుమెంట్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, నిందితుల స్టేట్మెంట్స్, దొరికినటువంటి ఆధారాలను బేస్ చేసుకునే ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి కవిత విషయంలో చాలా క్లియర్గా రౌజ్ ఎవెన్యూ కోర్టు వచ్చే నెల 9 వరకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉన్నాము, ఇమీడియట్గా కవితను తీహార్ జైలుకి తరలించండి అంటూ కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి, అక్కడ భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తం చేశారు. ఆ కోర్టు నుంచి తీహార్ జైలేటువంటి రహదారిపై కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఒక లేడీ కాబట్టి కొంత సానుభూతి పరులు ఉండి ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. గత నిందితులు మనీష్ సిసోడి అరెస్ట్ చేసినప్పుడు కూడా కొంత అలజడి జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో కూడా కొంత హడావిడి చేశారు. ఇప్పుడు స్టేట్ లీడర్లంతా కూడా కవిత కోసం, మహిళా లీడర్లు, జెంట్స్ అందరు కూడా ఢిల్లీలో మకం వేసి కవిత విషయంలో ఏం జరగబోతా ఉంది, ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటూ కూడా కొంత ఆలోచనలో ఉన్నటువంటి టైంలో ఇప్పుడే రౌజ్ ఎవెన్యూ కోర్టు కవితను జుడిషియల్ రిమాండ్ విధించింది. కాబట్టి ఆందోళన వ్యక్తం చేయకుండా, కవితని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకుండా, పోలీసుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయకుండా, ఢిల్లీ కోర్టు పరిసర ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకుండా పోలీసులు కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేసి కవిత వెళ్లేటువంటి రహదారిపై కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రొటెక్షన్ నడుమ తీహార్ జైలుకి తరలించేందుకు ఏర్పాట్లు కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. కవిత లాస్ట్ మూమెంట్లో ఒక రిప్రజెంట్ చేసింది, తన చిన్న కొడుకుకి 16 నుంచి 10th ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ 10th ఎగ్జామినేషన్స్కి దగ్గరుండి పిల్లల్ని చదివించాల్సినటువంటి బాధ్యత తల్లిగా నాకుంది, నాకు టెంపరీ బెయిల్ ఒకవేళ శాంక్షన్ చేసినట్టయితే ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని మళ్ళీ మీరు చెప్పిన విధంగానే నేను కోర్టుకు కానీ జైలుకు కానీ హాజరవుతానట్టు కూడా ఆ ప్రతిపాదనను కోర్టు ముందు పెట్టింది. కోర్టు అదేది కన్సిడర్ చేయకుండా కవిత చేసినటువంటి నేరాలు బలంగా ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి, ప్రత్యక్షంగా కవితతో తిరిగినటువంటి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకునే ఈరోజు తీహార్ జైలుకి కోర్టు పంపిస్తున్నట్టు కూడా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కవితను ఇక్కడి నుంచి కూడా తీహార్ జైలుకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వైశాలి. రైట్, జుడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత తరపు న్యాయవాదులు ఏం స్టెప్ వేసే అవకాశం ఉంది నెక్స్ట్? ఆల్రెడీ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ మొదట
సిబిఐ కవితని నిందితురాలకి చేర్చక ముందు అనుమానితురాలు కింద భావించినప్పుడు అప్పుడు మహిళల హక్కులంటూ ప్రైవసీలంటూ మొబైల్లు బలవంతంగా లాక్కున్నారంటూ వ్యక్తిగత డాటాని బయటికి తీస్తా ఉన్నారంటూ బెదిరిస్తున్నారంటూ కొన్ని జడ్జిమెంట్స్ అన్ని కూడా కవిత కోట్ చేస్తూ నల్లిని చిదంబరం కేసులో మహిళను ఏ రకంగా వ్యవహరించారు, ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇవే పిఎంఎల్ఏ యాక్ట్ కేసులో మహిళను ఎలా గౌరవించారు, ఎలా విచారించారు, ఆరుకు మించి కార్యాలయంలో విచారించకూడదు, గంటల తరబడి కార్యాలయంలోనే కూర్చోబెట్టి అడిగిన క్వశ్చన్స్ తిరిగి తిరిగి అడిగి మానసిక వేదనకు గురి చేశారంటూ కూడా గతంలో చేసినటువంటి పిటిషన్ స్వయంగా కవిత తరపున న్యాయవాదులే దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, బెయిల్ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లోనే ఉంది. ఈరోజు బెయిల్ పిటిషన్పై ఒకవేళ వాదనలు జరిగినుంటే కవిత రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ పిటిషన్ హియరింగ్స్ అయితే మాత్రం ఒకవేళ రీచ్ అయితే టెంపరీ బెయిల్ పర్మనెంటా బెయిల్ అనే దానిపై మాత్రం కోర్టు నిర్ణయాన్ని బట్టి ఆ ఇష్యూ ముందుక వెనక్క అనే ఒక ఆలోచన ఉంటుండేది. కానీ కోర్టు మాత్రం చాలా క్లియర్గా వచ్చే నెల 9 వరకు తీహార్ జైలుకి కల్వకుంట్ల కవితను తరలించండి అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చింది. దానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ఏర్పాట్ల నడుమ కవితను ఇంతకుముందే తీహార్ జైలుకి తీసుకెళ్లేందుకు కూడా అక్కడ అంతా అధికార బృందం అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఏ క్షణంలోనైనా కవితను కోర్టులో నుంచి ఇమీడియట్ గా తీహార్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్ గా బెయిల్ పిటిషన్ ఏవైనా వాదనలకు వినిపించడానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు ఎవరు కూడా సడన్ గా ఫస్ట్ బెయిల్ ఇచ్చినటువంటి దాఖలా లేవు. 6 నెలల పాటు జైల్లో పెట్టిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్, కుటుంబ సభ్యుల అన్హెల్దీ ఇష్యూస్, కొంతమంది వారి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టులో అవన్నీ పరిశీలించిన తర్వాత వారికి వ్యక్తిగతంగా బెయిల్ లభించడం జరిగింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా తన కొడుకు ఎగ్జామ్స్ అనే ఒక సాకు చూపుతూ బెయిల్ పొందేటువంటి ప్రయత్నం చేసింది. కానీ కోర్టు అదేది పట్టించుకోకుండా ఇంత పెద్ద అంశంలో చిన్న ఎగ్జాంపుల్కి బెయిల్ పొందేటువంటి అవకాశాలు లేవు కాబట్టి రెండు వైపుల నుంచి వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి ఇమీడియట్గా కవితను తీహార్ జైలుకి తరలించాలంటూ మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.